चैनल प्रजा उद्यम नेता बेल्लिडंड सोदरुडु बेल्लि कृष्णगारु मनतो उन्नारु राउंड टेबल समावेशानिकि मुख्य अतिथिगा विचेशारु इक्कड जरुगुतुन्न बीसी जननं असलु ए विधंगा जरुगुतदि एला जरगालि अने दानि मीद अन्नगारितो सर माट्लाडे प्रयत्नं चेद्दां सर अन्नगारु जरुगुतुन्न राउंड टेबल समावेशानिकि बीसी जनगारं लीडर्लु एवरु कूडा पेद्दगा रालेदु दानि मीद संदर्भानिकि अंटे मोदारी इंतुकू जरगले बीसील चैतन्य रे पालक पार्टी कोई चाल आशी वाले आपे अंदर यह बीसील ऐक्यता ऐक्यता लेकिन मूल में एम आया पार्टी उ వాళ్ళ నాయకులు అంటే అగ్రకులాల నాయకుల కబంధాస్తాల్లో ఉండి వాళ్ళకి ఇవన్నీ తెలివక రాలేకపోయారు. ఈ స్టార్ట్ కాబట్టి స్టార్టింగ్ ఇట్లే ఉంటుంది. ఇది ఇంకా గొప్ప విషయం. ఇది ఇంతమంది రావడం ఇంకా రేపు ఇంకా పెరుగుతుంది. కార్యక్రమాలు తీసుకుంటుంది. ఇది ఒక తెలంగాణ ఒక్కటే కాదు, ఇది భారతదేశవ్యాప్తంగా ఉన్న సమస్య. భారతదేశవ్యాప్తంగా ఉన్న సమస్యని కదిలించాలి కాబట్టి ఈ కొత్త ఈరోజు గొప్ప విషయం. అంటే అన్నగారు ఇప్పుడు జరుగుతున్న కుల సంఘాల గురించి, ఏ ఒక్క కులం అంటే ప్రతి గల్లీతో కుల లీడర్లు ఉన్నారు, ప్రతి కులానికి ఒక పెద్ద లీడర్లు ఉన్నారు, కానీ అలాంటి లీడర్లు ఉన్న సమయంలో అందరినీ కలుపుకొని పోతే ఈ జననం జరుగుతుంది కదా. బీసీ సంఘాలు బీసీ జనాభా ఎంతో వాళ్ళ వాట ఎంతనో ఒక నిదానం ఉంటుంది కదా. దానిగా అందరు కలుపుకోపోయే సందర్భంలో ఎలాంటి సందర్భాలు ఏర్పడుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది? ప్రతి విషయం అంశం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, రాదు అనే సమస్య లేదు. అవిటిని అధిగమించుకుని పోవడమే మా లక్ష్యం. అంటే ఇప్పుడు అన్ని కులాల నాయకులు ఆయా అవుతుందా పోతుందా అన్నట్టు ఉంటాడు. వాళ్ళ దగ్గరికి సమస్య పోయినప్పుడు, వాళ్ళ దగ్గరికి ఇది అర్థమైనప్పుడు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇది కదులుతుంది. మన తెలంగాణలో కూడా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఉద్యోగకారులు తెలంగాణ మహాసభని తెలంగాణ జనసభని పెట్టి ఫస్ట్ ఫోర్ కదిలిచ్చారు. అది కొద్ది కొద్దిగా స్టార్ట్ అయింది. తర్వాత అది మహత్వల జాలకం మారింది. అలా మన కేసీఆర్ సార్ వచ్చి ఇక పార్క్ మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఆయనతో కూడా మాట్లాడేది ఉంది, నువ్వు చేస్తావా చేయవా అనేది అడిగేది ఉంది. బీసీ కులాలలో ఉన్న ఈ నాయకులు ఏది ఆయా పార్టీలు ఉన్న నాయకులు వాళ్ళని కూడా అడిగేది ఉంది. అది రాకపోతే వాళ్ళే పెద్దలలో ఫెయిల్యూర్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు స్టార్టింగ్ మొదటి సభ రౌండ్ టేబుల్ సమావేశం. రేపు ఉద్యమం ఉవ్వందుకుంటుంది. నిప్పు జ్వాల ఆగది పోతూనే ఉంటుంది సార్. అదేవిధంగా అండి, బట్ట సంఘాలు భోజన సంఘాలలో మారుతి విరణ బెల్లిలత లాంటి వాళ్ళ పేరు చాలా ఉంది. వాళ్ళు పెట్టిన పేరున వాళ్ళు పెట్టిన ఉద్యమాలతో ప్రతి ఒక్క పార్టీ నాయకుడు ప్రతి ఒక్క కుల సంఘ నాయకులు తిరుగుతూ ఉన్నారు బయట. కానీ ఏ ఒక్క కుల సంఘ లీడర్ కూడా వీరన్న పేరు బెల్లిలత పేరు పబ్లిక్లో చెప్పుకోవడానికి ఎందుకు వెనకాడు చేస్తున్నారు? నేను బెల్లిలత సంస్కరణ సభ పెడతానంటే హాల్ మీటింగ్ పెట్టుకోగాని కాలేజీలో వద్దు అంటే గవర్నమెంట్ భయపడుతున్నాడు. ఏమైతున్నాయో మరి గవర్నమెంట్ భయపడి ప్రజల్ని భయపెట్టిస్తున్నాయి. మా ఎంతమంది అయితే వచ్చారో అంతకంటే రెట్టింపు పోలీసులను దింపారు. ఎక్కడికక్కడ ఫోన్లు చేసి మీరు రోజు బెల్లిలత సంస్కరణ సభకు అట్నే మారోజు వీరన్న సంస్కరణ సభకు కానీ ఇంకా వాళ్ళ కార్యక్రమాలకు కానీ పోతే వాళ్ళని కూడా జనాలను భేదిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏమైందంటే బీసీ వర్గాల్లో కుల సంఘాలని స్టార్ట్ చేసి మారోజు వీరాలి. కానీ ఏమైందంటే ఇప్పుడు పరిస్థితి బీసీ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కానీ ఎస్టీ వర్గాల్లో కానీ మారోజు వీరన్న పేరు చెప్తే ఏమైతే ఏమని భయభ్రాంతులకు గురి చేశారు. కాబట్టి ఈ బిల్లలత పేరు చెప్పినా మారోజు వీరన్న పేరు తెచ్చినా వాళ్ళ పేర్ల మీద కార్యక్రమాలు జరిగినా వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నా ప్రభుత్వం భయపడుతున్నది. ఆ పోలీసు డిపార్ట్మెంట్తో భయప్రాంతంగా గుర్తు చేస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పుకోలేదు. అంతేగాని ప్రేమ లేక కాదు, మారోజు వీరన్న అంత ఇష్టం లేక కాదు, బెల్లిలత అంత ఇష్టం లేక కూడా కాదు. క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సాంబశివుడి పేరు, వాళ్ళ బ్రదర్ రాముడి పేరు కూడా ఏ ఒక్క పార్టీ నాయకుడు కానీ టీఆర్ఎస్ అధికార పార్టీ నాయకుడు కానీ బహిర్గత మీరు చెప్పిన పొజిషన్ లేదు, దానికి మీ ఎలా మీ స్పందన రావాలి? నేను ఒక మాట చెప్తా, అదంతా కూడా ఇంటెలిజెన్సు లేదంటే డిపార్ట్మెంటు రౌడీల పేరు మీద లొకేషన్.
అసలు చేసిన కుట్రంతా ఈ రాష్ట్రంలో ఉన్న అగ్రకులాల నాయకులే. సాంబశివుడు ఉంటే ఖచ్చితంగా అతన్ని ఏ మంత్రి పదవికో తీసుకురావాల్సి వస్తుంది. అతన్ని లేకుండా చేయాలి అని టీఆర్ఎస్ వర్గం ప్లస్ కాంగ్రెస్ వర్గం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ నిర్ణయం అంటారు. అంటే అందరి వాళ్ళంతా లోపల ఒకటే ఉంటారు, బయటికి మాత్రం వేరు కనిపిస్తారు, విమర్శించుకుంటారు. మరి వాళ్ళ మీద వీళ్ళు ఎందుకు కేసు పెట్టరు, వాళ్ళు చేసిన తప్పులు అంటే అవన్నీ కూడా ఒక్కటే. కానీ సాంబశివుడు ఒక్కడే వేరు, రాములు ఒక్కడే వేరు. అలాంటి నాయకుడిని మావోయిస్ట్ పట్ల పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేసింది. దాన్ని వద్దు అనుకున్నారు, బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు పార్టీ చేసిన నిర్ణయాలకు తనకు సంబంధం లేదు, కానీ తనని కూడా బీసీ నాయకుడు కాబట్టి, అంత పెద్ద నాయకుడు కాబట్టి, ఈయన భారతదేశంలోనే పెద్ద పార్టీగా ఉండి ఉన్న ఒక అత్యద్భుతమైన ఏంది మహా తెలివిగలిగిన నాయకత్వం ఉంది అక్కడ. అయితే ఈ ఆంధ్రకించి వచ్చినప్పుడు మా సాంబశివుడు గొల్లకూరు మా జాతీయ వచ్చినప్పుడు అయితే ఆ సాంబశివుడిని ఖచ్చితంగా ఈ భూమిని తీసేయాలని నిర్ణయించుకుని ఈ అగ్రకుల ఆధిపత్య వర్గాలే, అన్ని పార్టీలు ఉన్న వర్గాలు ఒకటై, ఇందులో టీఆర్ఎస్ పార్టీలు ఉన్న వర్గం కూడా ఒకటై చంపించారు. చివరికి వచ్చినండి, ఇప్పుడు అన్ని కుల సంఘాలు అన్ని ఐక్యతతో పోరాడితే కుల సంఘాల నిర్మూలన జరుగుతుందా? కుల సంఘాలలో ఉన్న ఎవరి వాట వాళ్ళకు వచ్చే పొజిషన్కి వస్తారా? అన్ని కుల సంఘాలు కలిసిపోండి పని చేస్తే ఎందుకు రాదండి? ఓట్లన్నీ వీళ్ళు కలిసి వస్తారని నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మార్పు జరుగుతుంది, ఆ మార్పు కోసమే పనిచేస్తున్నాం. ఇప్పుడు ఎస్సీలు కానీ, ఎస్సీలు 18%, ఎస్టీలు 12%, ముస్లింస్ ఏమో 6%, మరి మిగతా 52 నుంచి 60 దాకా బీసీలు ఉన్నారు. ఈ బీసీలు అంటే ఇక్కడ ఆర్య జాతి వచ్చిన తర్వాత ఈ బ్రాహ్మణికల్ భావజాలం ఒక పకడ్బంది సిస్టాన్ని ఏర్పాటు చేసింది. అయ్యేది గొలకుర్మలు గౌడ్స్ గెలవరు, మళ్ళా అదేంటి మాలలు మాలిగోలు గెలవరు, గొల్లలు కుర్మలు గెలవరు, కలవకుండా చేస్తూ ఉన్నారు. దానికి ఆ కులంలో కొంత షికారి పిడలను పట్టుకుని ఇప్పుడు చేస్తారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటుంది. మా ప్రయత్నం ఏంటి, సూది కుట్టుకుంటూ పోయే ప్రయత్నం. వాళ్ళ ప్రయత్నం ఏంటి, కత్తిరించే ప్రయత్నం. కాబట్టి ఈ కత్తిరించే విధానాన్ని ఎదుర్కొంటాం, ఈ కుట్టే విధానాన్ని తీసుకుంటాం, ఖచ్చితంగా కుడతాం. ఖచ్చితంగా ఒక 10 మంది ఏకమైతే ఇంక 100 మంది ఏకగానే కష్టం, 100 మంది ఏకమైతే 1000 మంది ఏకగానే కష్టము, 1000 మంది అయితే 100,000 మంది అవుతుంది, అట్లా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి అన్ని సమస్యల్ని అధిగమిస్తూ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది తొందరలోనే భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ బహుజన రాజ్యాన్ని స్థాపిస్తాం. అయితే ఈ దేశం పేరు భారత్ కాదు, జంబుద్వీపం. ఈ ఆర్యలు వచ్చి జంబుద్వీపాన్ని భారత్గా మార్చారు. ఇంగ్లీషులు వచ్చి ఈ భారతదేశాన్ని ఇండియా మార్చారు కదా. కాబట్టి ఇది జంబుద్వీపం. ఈ జంబుద్వీప సిద్ధాంతాన్ని కూడా చెప్తాం, అశోకుడు ఏలిన రాజ్యం జంబుద్వీపం. కాబట్టి ఈ జంబుద్వీపాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి, మనది భారత్ కాదు, మనది ఇండియా కాదు. థ్యాంక్ యూ. మొదలు లెక్కలు లేకుండా బీసీల లెక్కలు లేకుంటే బీసీలకు ఏమొస్తుంది అని నేను ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు అనుభవిస్తున్న అన్ని అవి బీసీలే, రెడ్లు కానీ వెర్మలు కానీ బ్రాహ్మణ్స్ కానీ కోమటోళ్ళు కానీ అనుభవిస్తున్న అన్ని కూడా ఫలాలు అన్ని రంగాలలో బీసీలే. ఎందుకంటే మన బీసీల లెక్క తెలియలేదు కాబట్టి 52%. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.